ఉచిత యుక్తి అంటే 500 రూపాయలు తీసుకోవడం మీరు రసిస్తారు దానికి అంతే కదా. మరి ఇదేంటిది, ఇది 5,000 ఇది 6,000 రూపాయలు లేదా 10,000 11,000 రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి కడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదేవరో ఇది ఇది బి ట్యాక్సా, మన్నా సత్యానందరావు గారి ట్యాక్సా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా? అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి లోపల పంపుతున్నారు, లేకపోతే ఒక్కొక్కదానిని 3-5 రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు. ఎవరన్నా వేరే పార్టీ సానుభూతిపరులు వస్తుంటే వాళ్ళ యొక్క లారీల్ని లోడ్ చేస్తుందని కూడా డబ్బిచ్చే పని వస్తుంటే లోడ్ చేసిన లారీని కూడా అన్లోడ్ చేస్తున్నారు. తప్ప కదా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ 23,000 మెట్రిక్ టన్లు ఉన్నా 40,000 మెట్రిక్ టన్లు లేదు మీ దగ్గర, మీ దగ్గర అధికారికంగా మీరు రాశారు. ఇంకా 10,000 మెట్రిక్ టన్లు కూడా లేదు, ఇంకా 23,000 మెట్రిక్టన్లు ఏమైపోయిందనేటువంటి దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీ పోతాను, కోర్టుకు పోతాను. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు వెళ్తారు. కాబట్టి ఎవరిని అడిగినా అందరికీ తీసుకోవాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సార్ చూసుకోండు, లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి. తప్పు కదా, ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అనధికారమైన చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మీద ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి వేసిన కలెక్టర్ గారి మీకు కూడా తెలుసుకుంటుంది, ఇది ఒక కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కనున్న పెట్రోల్ బంకులలో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చేటువంటి వారినే లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని ఉంటుంది. సరిచేసుకోండి. ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం మరి ఆయన నీ ఆపేశా, నేను వస్తున్నానండి, నేను వస్తున్నానని 3 ఆపేశా, తప్పులేదు 50 వెహికల్ మేము వచ్చేటువంటి గొడవని. కానీ రేపు నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఫస్ట్ పంపిస్తున్నారు లేదా కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ స్టాండ్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే దేవరంలో 23,000 అవుతాయి, ఏలూరులో 26,000 అవుతాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500 ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000 పంపుతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక ఇవ్వకుండా ఓన్లీకుండా పెద్దపల్లన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటున్నటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దన్నా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టాలని కోరుతుంది. అమ్మా మీరు కూడా మీ ఉద్యోగాలు కరెక్ట్ చేసుకోండి. అంతేగాని రికార్డు మీద చెప్తాను, ఈ రికార్డు అంతా నేను ఎందుకు తెచ్చుకున్నా? ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు, ఒక ట్రాక్టర్ లేదు, మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లు నమ్మేసారు ఏంటో తిరిగలేదు. అన్ని పెద్దపడలే, అన్ని వైజాగ్ పెట్టే నమ్ముకునే పడలే, ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ ఎలక్ట్రన్ వరకు 50 వరకు లారీ లేదు, అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి. ఎవరో సులసన గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా? ఎవరు తాలూకు సత్యానందరావు తాలూకు ఎవరు సదర్శన గారు ఉద్యోగ జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ పిలిచారా?